డ్ ఈరోజు దేవుని వాగ్దానము మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరెరుగరా మీరు మీ సొత్తుకారు పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచుడి కొరంతీలకు రాసిన మొదటి పత్రిక ఆరవ అధ్యాయము పంతొమ్మిది ఇరవై వచనములు సహోదరి సహోదరులారా మన దేహము దేవుని ఆలయమై ఉన్నది దేవుని ఆరాధనకు స్థుతికి అది ప్రత్యేకించబడింది మన శరీరం మన స్వంతమైనట్టు మనకిష్టమైనట్టుగా దాన్ని ఉపయోగించే హక్కు మనకు లేదు మనలో నివసించే దేవుని ఆత్మకు దుఃఖము కలిగించకుండా ఎల్లప్పుడూ ఆయనకు ఆనందం మహిమ ఘనత కలిగించే పనులే మనము చేయవలసిన వారమై ఉన్నాము భక్తుడు ఈ విధంగా అంటున్నాడు నిలువరమైన పట్టణము మనకిక్కడ లేదు గాని ఉండబోచున్న దాని కోసము ఎదురుచూచుచున్నాము కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్థుతి యాగము చేయుదము అనగా ఆయన నామమును జిహ్వా జిహ్వాఫలము అర్పించుదము ఉపకారమును ధర్మమును చేయమర్చిపోకుడి అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి అని ప్రియులారా మనమిక మీదట పరజనులను పరదేశులమునై ఉండక పరిశుద్ధులతో ఏక దేవుని ఇంటి వారమునై ఉన్నాము క్రీస్తు ఏసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మనము కట్టబడి ఉన్నాము ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయమగుటకు వృద్ధి పొందుచున్నది ఆయనలో మనము కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నాము ఏసయ్య ఈ విధంగా అంటున్నాడు మీరు లోకమునకు వెలుగై ఉన్నారు కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు మనుష్యులు దీపము వెలిగించి కుంచెము క్రింద పెట్టరు కానీ అది ఇంట నుండి వారికి అందరికీ వెలిగించుటకై దీప స్తంభము మీదనే పెట్టుదురు మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున మీ తండ్రిని మహిమపరచున్నట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి అని ప్రీలారా సమస్త మనుష్యులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియలే అంద ఆసక్తిగల ప్రజలను తన కోసరము పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను అపోస్తలుడైన పౌలు కొరంతీలకు వ్రాస్తూ ఈ విధంగా అంటున్నాడు ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి పాతవి గతించెను ఇదిగో క్రొత్తవాయను సమస్తమును దేవుని వలననైనవి ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకొని ఆ సమాధానపరుచు పరిచర్యను మనకు అనుగ్రహించెను అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరుచుకొనచ్చు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించాను కావున దేవుడు మా ద్వారా వేడుకొనినట్టు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధాన క్రీస్తు పక్షముగా మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాము ఎందుకనగా మనం ఆయన ఎందు దేవుని నీతి అగునట్లు పాప మెరుగని ఆయనను మన కోసము పాపముగా చేశాను అని సహోదరి సహోదరులారా మనలో ఎవడునూ తన కోసమే బ్రతుకడు ఎవడును తన కోసమే చనిపోడు మనము బ్రతికినను ప్రభువు కోసమే బ్రతుకుచున్నాము చనిపోయినను ప్రభు కోసమే చనిపోవుచున్నాము కాబట్టి మనము బ్రతికినను చనిపోయినను ప్రభువారమై వారమై ఉన్నాము తాను మృతులకును సజీవులకును ప్రభువై ఉండుటకు ఇందు నిమిత్తమే కదా క్రీస్తు చనిపోయి మరలా బ్రతికెను అయితే మనము మన సహోదరునికి తీర్పు తీర్చునేలా మన సహోదరుణ్ణి నిరాకరింపనేలా మనమందరము దేవుని న్యాయపీఠం ఎదుట నిలుతుము నా తోడు ప్రతి మోకాలను నా ఎదుట వంగును ప్రతి నాలుకయు దేవుని స్థుతించును అని ప్రభు చెప్పుచున్నాడు అని వ్రాయబడి ఉన్నది గనుక మనలో ప్రతి వాడును తన్ను గురించి దేవునికి లెక్కయొప్పగింపవలను అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి మా దేహము నీ వలన మాకు అనుగ్రహింపబడి మాలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నది గనుక నీకు స్తోత్రములు తండ్రి మా దేహముతో నిన్ను మహిమపరుస్తూ ఎల్లప్పుడూ నీకు స్థుతియాగము చేయించు అనగా నీ నామమును ఒప్పుకొనుచు జిహ్వా ఫలము అర్పించే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని మేము నీలో చక్కగా అమర్చబడి నీ అందు పరిశుద్ధమైన దేవాలయమగుటకు వృద్ధి పొందుకొనుటకు కృపచూపమని ఏసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్